ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 29వ అధ్యాయం చదువుకుందాము. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధం చేయచు, నీ తట్టు శిబిరం వేయుదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును, నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంతా విస్తారంగా నుండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వలె నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతి అగు యెహోవా దాన్ని శిక్షించును. అరీయేలుతో యుద్ధం చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధం చేయువారును, దాని బాధపరచు వారందరూ రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలు భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లుండును. దప్పిగొనిన వాడు కలలు పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లును. సియోను కొండ మీద యుద్ధం చేయు జనముల సమూహమంతటికి సంభవించును. జనులారా, తేరిచూడుడి, విస్మయముందుడి, మీ కళ్ళను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి. ద్రాక్షారసం లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానం చేయకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి ఉన్నాడు. దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును, ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల వీధులను బట్టి వారు నేర్చుకునినవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను
గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వాణిని పట్టుకొనవలనని ఉరి నొడ్డుచు మాయా మాటల చేత నీతిమంతుని పడద్రోయివారు నరకబడుదురు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెహోవాకు ఇదే సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఇంతటితో ఇదిన కొరకైన బైబిల్ పాఠము సరే.